ప్రార్థనా మందిరాల్లోనే శాంతి నెలకొని ఉంటుందని దేవాలయాలు సర్వజనులకు స్వాంతన చేకూర్చే కమ్యూనిటీ సెంటర్లని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు పూజారులు పండిమోత్తములు అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటూ తమ వాక్కులు దీవెనలతో సర్వజనహితం కోరుకుంటూ శాంతియుత సమాజం కోసం పాటుపడుతున్నారని సీఎం కొనియాడారు సువిశాల స్థలంలో హైదరాబాద్ నడిబొడ్డున గోపనపల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సదన్ భావితరాలకు శాంతిని భక్తి భావనలు పంచే ఆధ్యాత్మిక కేంద్రంగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే కమ్యూనిటీ సెంటర్గా కొనసాగుతుందని సీఎం ఆకాంక్షించారు హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని ఈ నెల ముప్పై తేదీన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు దీనికి సంబంధించి కార్యాచరణపై అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు రమణాచారి బ్రాహ్మణ పరిషత్ వైస్ చైర్మన్ జ్వాలా నరసింహారావు సిఎస్ శాంతికుమారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు